కొంచెం డౌట్ ఏంటంటే నాగ్ సార్ అంటే బిగ్ బాస్ టైంలో షూటింగ్ బయట ఎక్కడైనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడతారలే తెలియదు కదా, ఆయన సీజన్ 4 జరుగుతున్నప్పుడు మీతో షూటింగ్ జరిగింది కదా, వీళ్ళ గురించి ఏమైనా డిస్కస్ చేయడం బిగ్ బాస్ గురించి? నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురించి డిస్కస్ చేయలేదు, నేను మా సీజన్ గురించి డిస్కస్ చేసుకున్నా, ఎందుకంటే మాకు ఇది ఎక్కువ ఉంటుంది కదా తెలుసుకోవాలని. సార్ మా సీజన్లో ఉన్నప్పుడు సార్ కూడా ఫస్ట్ టైమే కదా బిగ్ బాస్, సో నేను సార్ కనుక్కున్నాను, సార్ మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ చేయడం, మీకు ఇంతకుముందు మీకు యూ డెంట్ లైక్ ద షో, దాని తర్వాత మీరు చేస్తున్నారు మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా చెప్తారు బయట నుంచి, మీరు మొత్తం ఎపిసోడ్లు చూస్తారా లేదంటే కావాల్సినవి మీకు చూపిస్తారా, ఇవన్నీ మీరు ఇప్పుడు నాకు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా నేను సార్ని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఏం తెలుసుకున్నారు మొత్తం ఇంటర్వ్యూ అయిపోయి సార్ టైంకి? హీ వాచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్, ఎందుకంటే ఒకవేళ చూడకపోతే సార్ కూడా తెలియదు కదా అసలు ఏం జరుగుతుంది అక్కడ, సో హీ వాచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. ఇప్పుడు వీకెండ్కి వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ చేస్తున్నారు కదా, షూటింగ్ లో సార్ చెప్పేవాళ్ళు అరే ఇప్పుడు నేను వెళ్ళి మొత్తం ఎపిసోడ్లు చూడాలి, రేపు నాకు వీకెండ్ ఎపిసోడ్ ఉంది నేను వెళ్ళి చూడాలని చెప్పి. సో హీ యూస్ టు వాచ్ ఎవ్రీథింగ్, హీ యూస్ టు గివ్ హిస్ ఇన్పుట్స్. అండ్ నాకు ఇంకొక మంచిది ఏమనిపించింది అంటే అదే సీజన్లో లోపల ఏదో టాస్క్ పెట్టారు వాళ్ళు, నాకు తెలియదు నేను అక్కడ ఉండడం వల్ల నేను కూడా చూడలేదు, వాళ్ళు ఏదో టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ పెడితే అది ఏముంది నాకు తెలియదు ఆ టాస్క్లో. సార్ నాకు వచ్చి నెక్స్ట్ డే చెప్పారు అరే నిన్న చూశాను నేను ఆ టాస్క్, అక్కడ నేను హైదరాబాద్లో లేను, ఒకవేళ హైదరాబాద్లో ఉంటే నేను ఆపేవాడిని వాళ్ళని అందరినీ, లోపల ఉన్న వాళ్ళు కూడా ఆర్టిస్టులు కదా వాళ్ళతో అలా చేయకూడదు, ఇట్ ఈస్ నాట్ రైట్, ఒక గేమ్ని గేమ్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో హీస్ గాట్ దట్ పర్సనల్ అటాచ్మెంట్ విత్ ద కంటెస్టెంట్స్. ఇప్పుడు నేను ఇంకొక ఇన్సిడెంట్ ఏం చెప్పాలంటే, నేను మనాలిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక జాకెట్ తీసుకున్నా, అక్కడ ఒక జాకెట్ కొన్నా, జాకెట్ కొని నేను లొకేషన్లో అది వేసుకుని తిరుగుతున్నాను. సార్ అడిగి అరే చాలా బాగుందిరా నువ్వు ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. సార్ ఇక్కడ మార్కెట్లో తీసుకున్నా అంటే అరే నాకు కూడా కావాలరా నా ఫ్యామిలీ కోసం తీసుకెళ్తా అన్నారు. ఓకే సార్ ఇక్కడ దొరుకుతుంది, మీకు కావాలంటే నేను మీ మేనేజర్ మీ అసిస్టెంట్ మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని నేను తీసుకెళ్ళి ఇప్పిస్తా అన్నాడు. ఓకే ఓకే నో ప్రాబ్లం అన్నారు. నేనేమనుకున్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకెళ్తున్నారా అనుకున్నారు, కానీ కట్ చేస్తే అక్కడ నేను ఎపిసోడ్ చూస్తే తీసుకెళ్ళి అందరు కంటెస్టెంట్స్కి ఇచ్చారు, రిటర్న్ వచ్చారు మళ్ళీ నెక్స్ట్ అక్కడ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనాలికి వచ్చారు. మనాలికి వస్తే నేను అడిగాను సార్ మీరు ఫ్యామిలీ కోసం తీసుకెళ్తానని చెప్పారు కదా, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చారు ఏంటి అంటే అరే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ కదా, పాపం మీరు ఎంత ఏసీలో ఉంటారు లోపల మాకు తెలుసు, లోపల ఏసీ రిమోట్ మా చేతిలో ఉండదు ఆ టీం వాళ్ళ దగ్గరే ఉంటుంది, సో ఆ ఏసీ చాలా కోల్డ్ ఉంటుంది లోపల, సో నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది మీకు, సో అవి నాకు అది గుర్తుండి నేను వాళ్ళ కోసం తీసుకెళ్ళా అన్నారు. సో దట్ వాజ్ దట్ ఇస్ వాట్ హీ హ్యాస్ ఫీలింగ్స్ ఫర్ ఎవ్రీవన్.